జగిత్యాల జిల్లా కేంద్రంలోని వందర సంఘం రూపొందించిన 2019 నూతన సంవత్సర క్యాలెండర్ను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ వందర సంఘం అభివృద్ధికి తాను కృషి చేస్తానని, గతంలో కూడా ఎంపీ కవిత సహకారంతో నిధులు మంజూరు అందించామని తెలిపారు. వందర సంఘం వారితో తనకు చిన్నప్పటి నుంచి కుటుంబ సభ్యులలో కలిసి ఉన్నానని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆరిశంకర్, రాజలింగం, ముల్లె లింబాద్రి, లవంగ రాజేందర్, గంగాధర్ రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఓకే, కొద్దిగా ఎక్కువ సార్. ఓకేనా? మన వందేశం తాజా గౌరవ సలహాదారులైన శ్రీ మార్గ వెంకటారి వేదికమై గారిని వేదికొచ్చాను. కార్యదర్శి శ్రీ లవంగ రాజేందర్ గారిని వేదికమై కావాల్సిన కోసం ఇప్పుడు ఇప్పుడు స్వాగత స్వాగతమై రాసిన చూడు అలాగే ఉపాధ్యక్షుడు ఆముద రాజు గారు, ముల్లె రాజన్న గారు, లవంగ రాజేందర్ సారీ లవంగ రాజేందర్ గంగారావు గారు, అధ్యక్షులు ఆర్ శంకర్ గారు, ప్రధాన కార్యదర్శి రాజేందర్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వందర సంఘం పెద్దలు, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొనడానికి వచ్చిన గౌరవ పెద్దలు, గౌరవ ప్రముఖులు, టీఆర్ఎస్ పార్టీ పెద్దలు, శ్రీ బోడ వెంకటేశ్వరరావు అంతమంది గారు రాజన్న అంతరైతే చిన్ననాటి నుండి కలిసిమెలిసి పెరిగిన వాళ్ళే. ఇక్కడికి వస్తే సంఘానికి వస్తే ఏదో కొత్త సంఘానికి వచ్చినట్టు అనిపించారు, వాళ్ళ కుటుంబంలో ఒకదానికి వచ్చినట్టే అనిపిస్తుంది, ఏం లేదు. అందులో అక్కడ మన పాతిళ్ళు ఇద్దరు ఇంటింటికి చుట్టం అందరానికి అందరూ అట్లనే రాజకీయాలకు వచ్చినాక మొత్తం సంఘ భవనంలోకి రావడం, దాదాపు 3-4 కార్యక్రమాల గతంలో కూడా వచ్చినాం. ఈ ఎలక్షన్లు అప్పుడు మీ అందరూ ఎంతో ప్రేమాభిమానంతో నాకు సంపూర్ణ మద్దతు తెలపడం వల్ల ఇవాళ ఇంత భారీ మెజార్టీతో నేను గెలవగలిగాను. గెలవడమే కాదు, గతంలో ప్రభుత్వం వచ్చింది,
ప్రభుత్వం కొన్ని బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేపట్టింది. మీరందరూ కూడా జగిత్యాల పట్టణ వాస్తవ్యులు. చుట్టుపక్కల కొంత భూములు కూడా ఉండి వ్యవసాయం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంతో కష్టపడి కూలీనాలు చేసిన వాళ్ళు ఉన్నారు, డ్రైవర్లు చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు మీ స్థితిగతులు అన్నీ కూడా చదువుకొని కొంత పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ జగిత్యాల పట్టణం తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో జగిత్యాల పడింది. దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జగిత్యాల గురించి వారికి మొదటి నుంచి తెలుసు కాబట్టి ఉద్యమ కాలంలో చెప్పారు, ఇప్పుడు కాదు, లేకపోతే ఓట్లప్పుడు కాదు, ఉద్యమ కాలంలోనే మనం తెలంగాణ రాగానే జగిత్యాల జిల్లా చేసుకుందామని చెప్పి ఎప్పుడో 2006 2005 చెప్పింది. చెప్పినట్టే ఇలాంటి డిస్ప్యూట్ లేకుండా ఇవాళ మనం జగిత్యాల జిల్లా కేంద్రం చేసుకున్నాం. ఎన్నో కార్యాలయాలు వచ్చినాయి, అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకుంటున్నాం. చుట్టుపక్కల కూడా మీకు కొన్ని భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు, మీరే చూస్తున్నారు. ఇవాళ 24 గంటల కరెంట్ ఇవ్వడం, వ్యవసాయానికి సపోర్ట్ చేయడానికి రైతు బంధు కార్యక్రమం పెట్టడం. ప్రముఖ న్యాయవాది, ఉద్యమకారుడు, నాంపల్లి కోర్టుకే బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉండి వారు కార్పొరేటరు, వారు సతీమణి కూడా ఇప్పుడు కార్పొరేటరు. వారికి ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం అంబర్పేట నుంచి వారు గెలవడం కూడా నిజంగా గర్వకారణం. వారు మా బావ గారు వాళ్ళందరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నాకు తెలిసారు. తప్పకుండా జయిత్యాలు వస్తారని నా మాట ఇచ్చారు. కాలేరు వెంకటేశ్వర్ గారు శాసనసభ్యులు కూడా జయిత్యాలకు తప్పకుండా తీసుకొస్తా మీ సంఘాన్ని తప్పక తీసుకొస్తాం. మంచి మిత్రుడు, అది తప్పక తీసుకొస్తాం. తీసుకొచ్చి ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో ఏర్పరచుకుందామని చెప్పి తెలియజేస్తూ అన్ని అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై మంజరి సంఘం.